हाई फ्रेंड्स, वेलकम टू सिरी टीवी चैनल। चैनल में प्रत्येकंगा उग्गु कथ अभिमानुल कोसम कलानु गौरविद्दां, कलाकारुलनु प्रोत्सहिद्दां। प्लीज सब्सक्राइब मई चैनल। पोर चेद पटी रूल चेद पटी वाला एडंत्र बंगला बंगला रूम कालू चेद पटी దోడ వంటవయ మలలో గిరగిరగిరగిరగిరగిర రింపి పాలు వినికల కింద వారత పోరి తల వడత పోరి లక్కిపోతాని పాలు వినికల కాలు పట్టికి రింపి తీసేత ఉన్నారు వరల బాబగారి మున్న బాద సావాలే ఇది ఏరాలి బిడ్డ మాకడ మా దేవుడి అనుకోని బంగడి విని ఆరంగనే రాల దనసనే వారాల నమ్మలేరు पापगार मुन शास्त्रों का इंटर रागने मालिक मालिक राजु अंदकना बिजला रागपोते ना बिड आत्मराणी पानम बिजली संग साधि अंदर नलूर बार वेड़कोचमा इंद्रावती चंद्रावती ना बिड आत्मराणी मैं मालूमे अयो पोर चचिपोलेदा पोर् तल वो रामुलो वो देवड़ो वो शंकरो वो परनामो पोर भक्ति अयो एड्या ना बिड अयो एतको बंगल ना बिड वो देवड़ो वो रामुलो वो शंकरो बंगल चूतारा चूतारा మాట్లాడతారా బంగ్లా విద్యలు నేస్తావా పోని ఎంత మంచిగా ఆడుకున్నా పాల ముద్ద పరవన ముద్ద నెయ్యి ముద్ద పెట్టి మంచిగా ఆడుకున్నా ఓ బిడ్డో నాకు పోరాలు ఉట్టకున్నా చెల్లె ఉట్టకున్నా ఇంకో చెల్లె ఉట్టకున్నా అని మా అక్క ఉట్టిది యారాలు కాదు అల్లారు ముద్ద ఆదినా సవరించిన ఓ బిడ్డో ఇదేవయ్యా మీవేలే మీ చేది రాదు అనుకున్నా కాదు అది నా చేదికయ్యా నీ వేసినావు ఆ సప్పుడు కానకుండా మాత్రం చదువుకుంటా నేను అలా చేతికేమి నాకు నువ్వు వాటి అలా అడుగు నేను తాగలేదా ఈ ఊళ్ళు ఉన్నావా లేవా ఎరికేనా ఎవరో నువ్వు నా జోలికి రాకు మంచిగా చెప్తాను మరి నా జోలికి వచ్చినావు అనుకో మళ్ళా ఏమనుకుంటున్నావు నీ పిచ్చిని కాడి చేపిస్తా నేను మరి అరే రాదు అనుకుంటే కాదు ఎటువంటి వీళ్ళ సాయమకారు కాదు ఇక్కడ అడిగి జంగలే రాజావని దేశం చాలు రామరామా पूर्ण అది యా చాలా పోయే దగ్గర వచ్చిన చాలలు అయితే బట్టలు ఉన్నాయి ఇంకా చీరలు లంగలు జాకెట్లు ఉన్నాయి దగ్గర ఉన్నాయి ఫుల్ కావాలా 9 చీరలు రాపరే ఫుల్ కావాలా అంటున్నావా ఫుల్ ఆప నా బిడ్డకు అరే ఫుల్ అంటే ఏంది ఆప అంటే ఏందిరా ఆపులాగా ఉంటుందిరా ఆపులాగారా వారి ఎందుకు అంటే ఆపు అంటే పంజాబ్ డ్రెస్ పుల్ల అంటేనేమో సీరే అంతేనా చాలా పోషక అంటే ఇట్లుంటది మాట సరే బిడ్డ నా బిడ్డకి మాత్రం ఒక 12 సినిమాలు రాసుకో 9 రాసుకున్నా నా బిడ్డకి మాత్రం ఒక 5 రంగులు రాసుకో 16 12 చీరలు అంటున్నావు 9 చీరలు అండి 5 రంగులు అంటున్నావు 15 రంగులు వాటి నా బిడ్డకి మాత్రం ఒక 20 జాకెట్ కావాలి 20 జాకెట్ ఏం చేస్తావా అయితే 30 రాసుకున్నా పో 30 రాసుకున్నా బిడ్డ నాకు ఒక నీరోజు దోతి అయితే నీకు దోతురా ఏ దోతి కావాలి పెట్టాల్సా సినాచా మూడు రకాలు ఉంటాయి చిన్న చూడదు పెద్ద చూడదు అరే బిడ్డ నాకు పెద్ద దోతులు కావాలి రాసుకోవాలి 40 రూపాయల కోటి అంతేరా సరే బిడ్డ ఒక నియోజక తువాలు కావాలి 15 తువాలు అరే ఒక్కడనే 15 తక్కువ రేటే అంతేరా సరే బిడ్డ ఇవి ఇస్తావా ఇచ్చాయి మరి ఇస్తున్నా ఏ పోతు కానీ అక్కడనే అక్కడనే ఇక్కడ పెట్టమంటే దొంగలు అన్ని తీసుకున్నాయి నా పాదిలో రూములు పెట్టినా ఇనే ఉన్నాయి ఇనవులే తీసుకో అయితే మా పోయిన వేరా అది వాడి కైకిలు వేయింది ఆ శ్రీరామ్ గారు వేయి నువ్వు పట్ల పట్టుకోసాయి చూడు చీరలు తీసుకుండు ఈ బట్టలు వంటమై నా బిడ్డకి పెట్టారు బిడ్డలే ఆత్మరాని నా బిడ్డ మాత్రం అడవిలుందిరా భగవంతా శంకర నా బిడ్డ దగ్గర ఏమైపోతుంది అనుకున్నాడు ఈ శారద ఇంటికి వచ్చేది అవసరం సూరయ్య ఇంటికి వస్తా ఉన్నాడు సూరయ్య ఉన్నావా అవును సూరయ్య అరే ఊదురా అరే జిల్లా కాదురా జిల్లా అరే ఈడ ఉత్తరాయడమంట అరే జిల్లా కాదురా జిల్లా కూర్తారా అరే ఈడ ఉత్తరాయడమంట జిల్లా ఊదురా జిల్లా అయితే వాడిని ఏం తప్పు లేదురా ఎందుకు అంటే నువ్వు ముసలోనివా నువ్వు ముందుతున్న పోయిలా నీకు ఊపిరి కొంచెం తక్కువది కాదు తక్కువది కాబట్టి వాడు వెనక ఊపితే ముంగించే గట్టిగా తను ఊపుతాడు రా ఈ కడుపు ఆ కడుపు ఫుల్ వస్తుంది ఊపనా ఊపు కమ్మలు పట్టాలని నాన్న నగలేసులు ఉన్నాయి అయ్యా ఒక నగలేసు కావాలి అదే ఇప్పుడు కొత్త డిజైన్లు కొత్త డిజైన్ కావాలి మీ పుల్ల కావాలి కొత్త డిజైన్ అంటివి ఎన్ని తులాలు అని అవి పావులేస్తే సరే బిడ్డ నెక్లెస్ కావాలి కమ్మల గుట్టాలు కావాలి మరి ఒక ఏమిటంటే నా బిడ్డకి మాత్రం ఒక ముక్కు పుల్లలు కావాలి ఉన్నాయి సిరిదేవి ముక్కు పుల్ల అయ్యా ఏ ముక్కు పుల్ల కావాలి నీకు సిరిదేవి ముక్కు పుల్ల ఉన్నాయి కొత్త చేస్తాను ఇప్పుడు అయితే ఈ ముక్కు పుల్లలు మరి నెక్లెస్ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళకి మొత్తాన్ని కలిసి 5,670 రూపాయల చాలరు అరే మళ్ళీ చెప్పురా 5,070 రూపాయల చాలరా బారరా ఇంకా మళ్ళా బార పెరిగిందారా బార పెరిగింది అన్నంత మాత్రం ఖరీదు ఇచ్చిండు అయ్యా అన్నంత ఖరీదు ఇచ్చింది ఆయన అవతల పోయేటి ఇంటికాడ మాత్రం చీరలు ఒక లంగలు ఒక జాకెట్లు తీసుకుండు ఈ సూర్య ఇంటికాడ మాత్రం కమ్మల పుట్టాలు నెలలేకలేదు తీసుకోండి అయ్యా బాబు నేను త్రిభంజకాలు మెండకు దిగలు కాళ్ళ కదిలు కనబడి తెరీళ్ళు తెగిపోయిన అవన్నీ రాళ్ళు బిళ్ళకు రవ రత్నాలు ఆబిల్ని అవన్నీ వాటిని తీసుకోండి దగ్గర పెట్టుకోండి ఆడికి రాయగలగరే ఎడికొచ్చిండు మరొక ఎవరు అరే పుసరం ఇంటికి వచ్చింది ఆ పుసరం ఇంటి కాడ ఒక అద్దం తీసుకోండి ఒక కళ తీసుకోండి ఫోటో తీసుకోండి కాడికి ఫోటో తీసుకోండి అయ్యా బిడ్డకు మాత్రం కాలు తీసుకోండి ఇప్పుడే వెళ్ళిపోతారు రాదు అక్కడి నుంచి తయారైతే ఉన్నాయ్యా రాదు కదా అక్కడ ఉన్నది అనిపిర ఉరుకు నుండి ఇల్లు కూడా పండించాలి వస్తాను ఈ రాజు కదకి చాటు ఉండగా నన్ను సూర్య పట్టేవారా నలుగురు భార్యలము నలుగురు భార్యలు ఏమంటే ఉన్నారయ్యో నలుగురు భార్యలు ఈయన ఎక్కడ రాజు ఎక్కడ బాయ్ నా రాజు ఎక్కడ ఇంటికి వస్తారే బాయ్ నా రాజు ఎక్కడ నలుగురు భార్య కళ్ళ చూసారు వాళ్ళ కళ్ళ చూసిపోతావా అని అరే రేరా ముండబడుకు వాడు ఎక్కడ ఉన్నాడో వాడు ఎడ ఉన్నాడో నావా అని కనుక చూసేదా పోదావా అని లెంక పోరి పోయి ఆటకచ్చి అయ్యో ఈ చెట్టు కింద చూసారు మర్రి ఈ మర్రి కింద కోసేపు అనుకున్నావు శైలి పండుకుంటావు పండుకుందామని అదే మర్రి కింద వాళ్ళు వండుకున్నారు ఎవరు నలుగురు అక్కయ్యలు మర్రి కింద వండుకున్నారు ఆడ నలుగురు ఆడ ఉన్నది ఒక పెట్టె పెట్టె అంటే ఏం పెట్టే అది కనుక చూడు నాయన కంక బొంగులతో మాత్రం కంక మాత్రం కట్టెలతో ఆ పెట్టె చేసిన కట్టెలతో చేసిండా ఇలాగా వండుకున్నారు వండుకొని కొంచెం నిద్రవేరు ఇది అగ్రే కోసం పెద్దది కాలేసి ఇట్లా కాలేసింది ఆ పెట్టకు ఒక్కసారి జరిగింది ఒక్కసారి జరిగిందా ఒక్కటైంది ఇక ఇంకోది ఇక నడిపి ఇక కొంచెం పడుకున్న కార్యక్రమాలు బాగా గుంజుతున్నాయి బాగా నస్తున్నాయి అది కాదు రెండు సార్లు రాకింది పెట్టాము ఇక రెండు సార్లు రాకిందా ఇక రెండు సార్లు అయింది ఇక మూడో చూసిన పోని బాధ్యత కాలు గిట్టేస్తారని ఆ మూడో ఇట్లా కాలు వేసింది ఆ పెట్టె మూడు సార్లు అడిగింది ఆ రోజున బాబు ఏమన్నాడు బిడ్డ ఈ పెట్టెకాడికి వస్తా ఈ పెట్టెన మాత్రం నువ్వు ఉండు మూడు సార్లు పెట్టెను కొడుతున్నా మాత్రం ముగ్గుడిది అవర్ దాకా ముగ్గుడు తీయకు అని బాబు చెప్పిండే ఈ మూడు సార్లు కొట్టంగానే ఆ బుజ్జి మాత్రం చూడు ఎవరు అరే అని బిడ్డ ఆత్మరాని బాబే అచ్చుడు కావచ్చు పండు తెచ్చుడా అని పెట్టె ముగ్గుడు తీసేనా అది ఆ తీయగా మాత్రం ఏం చేసింది ఆ నలుగురు మొక్కలు చూసింది ఆత్మరాణి దొంగరాజు సావలే బతుకవుతాడు వీళ్ళు ఎవరు నీకు తెలుసా ఇంతకు పేరు పేరాబా आत्मरानी अड़ो पड़ा मन नगर अक् मर मन उन्नटे गानी मरी अड़ो पड़ा की पेटलकली मरी ऊर लेदा पैल नगर नर मनि अंत वो चूडले बापर चूसी नगर मोख चूसी चेयरा पूता भयपड़ता चूसर अंके कड़िया सुंगारमे कड़ाकुना सुंगारमे कड़गरान मुखा की लक्ष्य पेटी लाइफ पेटी फेर राशि गटे उनक माणिका उठा मसीगुट बेकला मसीगुट बेके मसीगुट बेक माणिक पक बनवे माणिक माणिक पोरी मतलब एवरो उन्नट्टु पोरी राजुला पुट्टवाडे एवरनि चेप्पिनु अम्मा एवरो एवरो अंटानु गानी ई अडवि लोपल मात्रम मा बापुन्नाडु अम्मा ओलु मा बापु धनसूर्य राजु नी पेरु ना पेरु मात्रम आत्मराणि आगोरे उआ आ पेरु आत्मराणि अंट मन पटा सपमन चुप्त मुंड को वाल बुद्धि दीन बुद्धि वाल दीन सिग्बू अक्मा अम्मा बाबा मन उड़ता बिड मात्र आत्मराणि अलवर मरी అని మాత్రమే ఏమన్నారు ఏమిటి దొంగమండ దొడమండ భాంతిన భగవాన్లమన్నారు ఒక ఆత్మరానికి వద్ద ఆత్మరాన్ని మాత్రం ఏడ్చింది ఏడ్రంగా ఏమన్నారు ఏమిటి ఎడివేళ గంగరే మా అభ్యర్థిని మాత్రం ఇంటికి రమ్మని చెప్పమని చెప్పిండ్రు వాళ్ళు ఆత్మరాన్ని కొట్టి నా నలుగురు భార్యలు మాత్రం ఇంటికి వెళ్ళిపోతామన్నారు రాజు మాత దర్శనం ఒకటి ఇల్లుకొండ పట్టణమైండు ఆ చీరల బట్టలు నాన్న ఎక్కడికి తీసుకొని బిడ్డ ఒక ఆత్మరాన్ని బయటికి ఆ బిడ్డ ఆత్మరాన్ని బయటికి రానే వస్తా ఉన్నాడేమో అయ్యయ్యో రే బిడ్డరా మా బాబే వచ్చి నెలకొని బిడ్డ బిడ్డ ముగ్గురు తీసుకొని బిడ్డ వస్తుందయ్యా రాజు నెలకొని కదా బిడ్డ ఏం బాధ కలిగింది నేను ఎందుకని నలుగురు వచ్చిండ్రు ఆ నలుగురు వచ్చి మాత్రం నన్ను వచ్చిండ్రు బిడ్డలు మాత్రం మాట్లాడుతున్నాయ్యా అయ్యో అయ్యో రే అయ్యో అయ్యో రే వినరా ఏడవాగో వినరా ఏడవాగో వినరా తుడవాగో వినరా తుడవాగో వినరా బిడ్డ ఆత్మరాణి ఏమైంది బిడ్డ నలుగురు వచ్చి నన్ను పొన్ను పొన్ను తెచ్చి నన్ను మొత్తం ఏడు కాడికి మొత్తం కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఇంతకు వాళ్ళు ఎవరో నలుగురు వచ్చారు నలుగురు మాత్రం వచ్చిండ్రు నానా వాళ్ళు ఎవరో కాగా మన చిన్నవారు వచ్చింది చిన్నవారు వచ్చి మాత్రం నేను రమ్మని చెప్పింది బాబు అని చెప్పగానే తెచ్చిన మాత్రం బట్టలు నా నకలేసి మాత్రం కాదు బిడ్డకు బిడ్డకి మాత్రం సీర కట్టిన బిడ్డ ఏమి జాగ్రత్త చేసిండు ఆ సొమ్మరాన్ని పెట్టరాని సొమ్మలు అన్ని బిడ్డకు మాత్రం పెట్టిండు బిడ్డకి మాత్రం కాటిగా ఫోటో వేసిండు ఆ నెప్పి చూసిండు బిడ్డ ఇక్కడ ఉండు బిడ్డ అని ఆ బిడ్డని చూడ ఉంచుండవు బిడ్డలాను బాధపడగలను బాధపడ కానీ అరే ఈయన్ని మాత్రం అనగానే ఆనాడు మాత్రం ఈ రాజు అనుకుంటుగా ఇంటికి వెళ్ళిపోతారు అన్నాడు ఇంటికి పోదామని రాజుదాసులే రాజు ఒక ఇంటికి వస్తాండే వాళ్ళ పాపకారం ఉండదు ఆ నలుగురు ఏమి చేసింది భార్య మా నలుగురు మాత్రం భార్య ఉండగా మన బిడ్డ దగ్గర పోతాం, బిడ్డ బిడ్డని మాట్లాడతాను. మరుగు మంది మత్స్యమాన్ని పెట్టుకున్నాడు. రాజు తనసులేనా ఇంటికి రాగానే, ఆ ఇంటికి రాగానే రాజుకు మాత్రం మరుగు మంది పెట్టారు. ఆ తలకు మరుగు మంది పెట్టే దాని తొలి రాజు రెండు కన్ను పోతా ఉన్నాయి. రెండు మాత్రం కన్ను లేదు. కన్ను లేకపోతే మాత్రం కైలేకో మాత్రం మునిగినట్టు. ఎక్కడ పోతున్నా భగవంత బిడ్డ హాత్మరాని, నా బిడ్డ హాత్మరాని, నా బిడ్డ హాత్మరాని, నా బిడ్డలో నా బిడ్డ హాత్మరాని, నా బిడ్డో నా బిడ్డ హాత్మరాని, నా బిడ్డలో కన్నగా వస్తలేవు. నా బిడ్డ వస్తలేవు, నా బిడ్డలా బిడ్డ నా కన్ను కాడతలేవు. బిడ్డ ఈ ఇంటికి రాకుండా అయిపోరా. ఇంటికి వచ్చడమేమిటి, వీళ్ళు మంచి నుంచి వాళ్ళ తల మీద తెలియగానే నా రెండు కన్ను వాయరా అని కొద్దాను. సరే రాజు వాడిని ఉడదవుతాను. బిడ్డ అడిగిన నువ్వు ఎక్కడ పోతావు బిడ్డ అని మాత్రం రాజు ఒక్క వేసుకుంటా ఉన్నాడు. శాపకార్యములేవడరే ఆ పోరి మాత్రం ఉంటే ఎన్ని రోజులు నా రాజ్యానికి వెళ్ళి దేశానికి వెళ్ళి ఏంటి దాని బాలైంది, బంగారు దాని బాలైంది, ఏమి దాని బాల దాని బాలైతుంది. ఆ పోరి మాత్రం పాలన నింపారు, పాలన నింపారంటే నింపిద్దాం ఇక్కడ మాత్రం కటికలు పెట్టి కటికల తోటి మాత్రం పాలన నింపిద్దాం అన్నారు. ఆ 12 మంది మాత్రం కటికల్లో విలువంగానే కటికోలు అంటే తల్లి తప్ప ఏదో తల్లి 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 తమ్ము పోతారు కటికోలు. అరే బిడ్డ అక్కడ అడిగినప్పుడు మన కడగల కంచెల మరి మరి కాడ మాత్రం ఆత్మరాని ఉన్నది, ఆ దొంగ ఉన్నది, దాని పాలన ఇవ్వన్నారు. కట్టుకోళ్ళు మాత్రం చూడే ఆత్మరాని వీడికి వచ్చారు. పట్టు మగ్గాలు పెట్టిండ్రు, దండ రెక్కలు పెట్టిండ్రు, దండ రెక్కలు పెట్టి గొర్ర గొర్ర గుర్తుపోయి అద్దరా అడవిగా రాజ్యంగల్లా ఆ కత్తులు మాత్రం అయ్యా కత్తులు కూడా ఎత్తోతున్నారు, కత్తులు కూడా ఎత్తోతున్నారు. అయ్యో రామ రాజవన్నారా అయ్యా మీరు బాధ్యమయ్యే కాలం ఒకటల్లా నాకు ఆ పంట గుర్తు లేదు, మా పంట గుర్తు లేదు. క్షణాలు నా మనం ఉడగొట్టుకున్నామా, బాబులు ఉడగొట్టుకున్నా మరి నా ఇల్లా చిన్న బాబుతో దొరికే రాజా పెద్దజాతివి కనుక ఒకరు బాధ చేసి పెంచి పెద్దల బాధ చేస్తా ఏది పెద్ద బాధ చేస్తున్నా నాని ఆ బిడ్డ చేస్తాను ఎంత చేస్తున్నా కానీ పాప గారు కట్టుకోళ్ళు ఈ పానమే ఇస్తామని రెండు రెక్కలారు పోతున్నారు. రెండు రెక్కలరికి మాత్రం పారేయంగానే రెండు రెక్కలు రెండు మాత్రం కమలాసాయి, రెండు కమలాసాలు, ఆది కమలాస మా కమలాస రెండు పక్షులాయి. రబా రబా భక్తురా భక్తులు రెండు రెక్కలు వస్తే అయితే రెండు రెక్కలు అనగానే రెండు పక్షులు, రెండు కాళ్ళు అరుకుతా, రెండు కాళ్ళు నరకు కాలు నరకు కాలు నరకంగానే ఆ కాలు అటో కాలు ఇటో కాలు అంగనే అక్కడ ఏమిటి రెండు గన్నేరు సెట్లు అయ్యి గన్నేరు చెట్లు చెట్లు ఈ పోరేంద్రా రెండు రెక్కలు రక్త మాత్రం ఒక ఆడి కమల సమూహ కమలసైంది, రెండు కాళ్ళు రక్త మాత్రం ఒక ఆడి గన్నేరు చెట్టు ఒక గన్నేరు చెట్టు అయింది. ఏమిరా పోరి ఆపాయని తెలకాయలు అడిగిర్రు, తెలకాయ కాసుడు వారే బంగారు లింగం అయ్యో శివలింగం శివలింగం ఉత్తర మాత్రం నూనె పొందల మాత్రం కత్తి కుచ్చి ఏమిటానికి పరగ ఎగురుతాను కాదు రాబో పరగ జరగనే ఆ తల్లి మాత్రం ఒక పుట్ట అక్కడ మాత్రం బంగారు కోరేరై దాన్ని బంగారు మాత్రం కోరేరు ఒక గుండం బంగారు మాత్రం పోనేరే అంగనే ఈ పోరు బాడవలు చచ్చింది అనుకున్నారు, చచ్చింది పీడ వాసింది కూడా కూర్చుంది. కానీ ఆ మంత్రి వాళ్ళు మాత్రం పోతారే, వాళ్ళ కథగా చోట ఉంది. ఆనాడు దరిసూర్యరాజు నాయనా బిడ్డ ఆత్మరాని బిడ్డ ఎక్కడ మరి కన్న బ్రహ్మల కన్నా చదువుకున్న బ్రహ్మల బావుకోటి పెద్దయాడా అన్న 2,000 పచ్చి మంది అవుతు లేడు. ఆ నలుగురు భార్యలు భార్యలే ఉన్నారు కదా, అరే రే ఈ మున కొడుకు మాత్రం ఏమైంది అన్న 2,000 పచ్చి మంది అవుతారు. కానీ ధనసరి రాజు అంగరే అనగానే మాటలు అంటారు కదా, అయ్యో అనగానే మాటలు అయినా ఏమైందయ్యా అన్న నిలవండి అన్నది ఏమైంది కొట్టారు అయ్యా ఎంత కొట్టినా కానీ ఆ రాజు ఏమంటాడు, నా బిడ్డలేని పచ్చి మంచి పచ్చి మంచి అన్నం తిరా అని మాత్రం యువగా రాజు మాట్లాడతాను. ఆ రాజు మాత్రం మాట్లాడతాను నాయన అరే అక్కడ మాత్రం ఎవరు కనుక తండ్రి మాత్రం రాక్షసి అవతారం ఎందున్నాడు. ఆ రాక్షసి అవతారం మీద ఇంటికి సాయంకాలం తిరుగుతాను నాయన కథగా చోట ఉన్నది. ఇక్కడ మాత్రం దండతోనే రాజు చేస్తాను ఏడవంగా ఒకనాడు మాత్రమే ఉన్నాడు. ఇవాళ అరవింద సుమారం ఆ కింద బంగారం ఇంటికాలంటే నాకు మనసు వస్తుంది అయ్యా కడిగినాడు ఒక తల్లేడు ఒక నాగమణి కట్టింది. ఆ నాగమణిలో కూర్చొని ఏడమరగా పోతామన్నారు, ఏడమరగా పోతామని ఆ రాదు ధనసూర్య రాదు ఈ ఫ్రెండ్ మంది కట్టుకోదు అడవిలో పోతారు. ఆ అడవిలో పోంగ పోంగ అక్కడికి వచ్చుడు చీకటి ఏది ఈ ఆత్మరాణి చంపిన కాడికి వచ్చేవరకే అక్కడ బాయి బాయి కాడకి అన్ని వృక్షాలు ఆ వృక్షాల కింద పొద్దున సరే రాదు పండుకుంటాయి. పండుకుంటే సచ్చిన బిడ్డ ఆత్మరాణి సచ్చిన బిడ్డ సరలోకమో లేదు సరలోకమో లేదు. నానా 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 రే కాళ్ళు ఒక్కరాను నానా నువ్వు మా బాబు చచ్చిపోయినా మా అవ్వ లేకున్నా నన్ను సాగినవే. కానీ ఒక్క మాట నానా ఇక్కడే ఉన్నది గన్నేరు రుచాల కింద మాత్రం నిలబోతాను. అక్కడ బంగారు లింగం ఉంది, ఆ లింగాన్ని మాత్రం పట్టుకొని బిడ్డ ఆత్మనండి నీ ఎత్తి బిడ్డన అయిపోతానండి. తండుకున్న రాజు ధనసరి దిగ్గు లేచిండు, కన్ను కనబడే కదా అటు ఇటు చూసుకోవడం బంగారు లింగం పట్టింది. ఆ లింగం పట్టి నాయన ఒక్క చూడు ఆది కమలాసం మొగ కమలాసం మధ్య వృక్షాలు ఏమంటది ఏడవకయ్యా ఆ బంగారు లింగం పట్టుకోని నీ బిడ్డ పుడుతుంది. ఆడి కమలాసం మొగ కమలాసం మాట్లాడతాను వచ్చి బంగారు లింగం పట్టుకుని ఏడవగానే ఆ బిడ్డ చూడు తనది బిడ్డ ఆత్మరాని అయ్యో ఆత్మరాని రాదు ధనసూర్య రాజు నన్ను కన్నువేనే కదా ఆ బంగారు దేవతల బిడ్డ ఓలు ఆత్మరాని ధనసూర్య రాజుకు 2 కన్ను వచ్చింది. ఆ 2 కన్ను రాగానే ఆ రాజు మాత్రం బిడ్డ మీద వాడు అయ్యా బిడ్డ రాహు అయ్యో కన్నెలా అని మాత్రం తండ్రి విందా బిడ్డ బిడ్డ విందా తండ్రి మాత్రం అంటే ఒకళ్ళ మీద ఒకరు పెడవగానే రాజు మాత్రం ఏమన్నాడు, నా బిడ్డ అస్తున్నాడు, బిడ్డకి పెళ్లి చేస్తానన్నాడు. ఆ బిడ్డ తీసుకొని ఒక ఇంటికి వచ్చి అరే రే రెండాళ్ళు ఎవడు ఆయన చిన్నవాళ్ళ కొడతాను చిన్నవాళ్ళ కొడతాను మాత్రం ఆ చిన్నవాళ్ళే ఉన్నారు. అయ్యా చిన్నవాళ్ళ మాత్రం కొడతాడు చూడు, చిన్నవాళ్ళ కొడతా అంటే అక్కడ ఎవరు బిడ్డ ఎంతరానే ఉన్నది. చిన్నవాళ్ళు మాత్రం ఒకటి ఓకురాహన చిన్నవాళ్ళ కొడతావు, కోపానికి వస్తావు, చిన్నవాళ్ళ బాణం తిస్తావు, చిన్నవాళ్ళ బాణం పోతుంది, చిన్నవాళ్ళ బాణం పోతే మంచిది అని మాత్రం బిడ్డ అనగానే సరే బిడ్డ నీ మాట నా మాట అన్నాడు, నా మాట నీ మాట బిడ్డ అన్నాడు. బిడ్డ మాత్రం పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే మా అన్నగారు రాక్షస అయ్యిండు, రాక్షసుని రాక్షసుని ఎవడైతే చంపుతాడో అదానికి మాత్రం నా బిడ్డని మాత్రం ఎత్తురాని ఆ సుడవేలు సుబ్రహ్మణ్య రాజు పాడవేలు భద్రిక రాజు నాలుగు రాజ్యాలు పంపుతాడు కాదు, నాలుగు ఒక్క రాజ్యాలు పంపగానే ఎవరు చూసినామన్నారు అమర్ సింగ్ భక్తం రాదు, అమర్ సింగ్ రాదు, రాక్షసు అయిండు. ఆ రాక్షసుని అమ్మిడికి బిడ్డని ఇస్తానున్నది రాజ్యం వాళ్ళకి, దేశం వాళ్ళకి, భూమండం వాళ్ళకి, ఇక్కడ ధనసూర్యపట్నం వాళ్ళకి, అక్కడ అమర్సింగపట్నం వాళ్ళ అనగానే అక్కడ వాంగపంగ అక్కడ ఏమున్నది సోమసింగపట్నం. సోమసింగపట్నం చూడు ఆ రాజు సోమసింగరాజు, సోమసింగరాజుకు కళ్ళే తల్లి రాజు సోమసింగరాజు ఉత్తర పడిపోయి చలవన హరిజన్ భాయ్ రాదు ఈ అడిగొత్త ధనసూర్య మహారాజు బయటకు వచ్చింది. ధనసూర్య రాజు దగ్గర రాగానే అయ్యా నేనే మామని మాట్లాడు అల్లుడా రాక్షసం చంపవన కానీ రాక్షసం చంపొస్తే నా బిడ్డనిస్తా అని చెప్పిండు. సరే మా అన్నాడు సోమసింగ్ రాజు గుర్రం మీద కూర్చొని పిచ్చి గుర్ర గుర్ర మాత్రం చూడు పడన వచ్చిండు. అదే బాయి గారికి రాన వచ్చిందయ్యా, అయ్యో రాక్షసి రే అందుకున్నాడు, రాక్షసి అందుకోరి ఒక్క పోడు వస్త ఉన్నాడు. ఆ పోడు వచ్చి రక్తం మాత్రం కుదిండి ఆనాడు మంత్రి వాళ్ళని మింగిడి కదా సచ్చిన మంత్రి వాళ్ళు, అయ్యో మంత్రి వాళ్ళు మంత్రి వాళ్ళు ఉంటా ఉన్నారు. కత్తి మళ్ళా ఫోన్ వచ్చి మళ్ళా గుండగానే మళ్ళీ మంత్రి వాళ్ళు వేసి ఎంత మందిని మింగిరో అంత మంది లేచి మళ్ళీ ఫోన్ కూర్చొని మళ్ళీ కత్తి తీయగానే సచ్చిన భార్య లేచి ఏయ్ రాక్షసి పుట్టల కత్తి కూర్చి ఏడుగాడికి బలం తీయడంగానే ఆ రాక్షసి మాత్రం చచ్చిపోయింది. రాక్షసి చచ్చిపోయింది అయ్యా చావగానే రాదు అమరసింగ్ రాదు అమరావతి అయి పుట్టింది, భార్యవంతులు అయి పుట్టంగానే ఆ రాక్షసి వాళ్ళందరూ చచ్చిన వాళ్ళు మాత్రం ఏమన్నారు అయ్యా సోమసింగ్ రాజు నీ కాలు ముక్కు నువ్వు ఎంత మంచి వాడివయ్యా, మేము సచ్చిన వాళ్ళు మొత్తం మమ్మల్ని బతికించిన వాళ్ళు ఆ మంత్రి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారయ్యా. వాళ్ళని తీసుకొని ఒక సినిమా ఒక ధనసరి రాదు మా వేడికి వచ్చింది. మా వేడికి రాగానే నాయన అల్లా శబాష్ నీ బుద్ధి మెచ్చిన నీగానే మెచ్చినను బిడ్డ ఆత్మరాణి. ఆత్మరానికి సోమసింగ్ రాజుకు శుభదేవి లగ్నం హలో నేరడలో బిడ్డ ఆత్మరానికి ఆత్మరానికి సోమసింగ్ రాదు శుభదేవి లగ్నం చేసిర్రు. అల్లుడా అక్కడ అమర్సింగపట్నం, అక్కడ అమర్సింగపట్నం, ఇక్కడ ధనసూర్యపట్నం, రెండు పట్టాలు మాత్రం ఇంకా అన్నారు. బిడ్డ ఆత్మరానికి పెళ్లి చేసి అయ్యా ఈ కథ ఇది సంపూర్ణం. కథ అయినా కిందే, మంచి జీవితమైన కిందే, సీన్మైన కిందే. ఏది కొన్ని రోజులు అమాస, కొన్ని రోజులు ఉన్న, కొన్ని రోజులు ఒక సీకరి, కొన్ని రోజులు ఎండాకాలం, కొన్ని రోజులు వానకాలం, కొన్ని రోజులు చలికాలం, కొన్ని రోజులు అన్ని తీరులో ఒక తీరు ఉంటాం. మనం బతకము. ఈ కథ ఎందుకు సంపూర్ణం? శోభానము దేవా శోభానము, కళ్యాణము దేవా కళ్యాణము, అయ్యో గంగమ్మ గౌరమ్మ వేడగాడు వరాలు పోషమ్మ దేశభార్య నవమ్మది భార్య. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.